నమస్తే అండి నా పేరు డాక్టర్ సోమశేఖర్ రెడ్డి ఎమర్జెన్సీ ఫిజిషియన్ తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిఇఓ సూట్స్కే నెట్వర్క్ అదే ఈరోజు ఈ మన క్లాస్ ఈరోజు మన మీటింగ్ కానీ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే కోవిడ్కి ఉన్న ట్రీట్మెంట్ ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ చాలామంది డాక్టర్స్ కోవిడ్ గురించి చెప్తూనే ఉన్నారు ట్రీట్మెంట్ గురించి చెప్తూనే ఉన్నారు నేను ఎందుకు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అంటే నా వంతు ప్రయత్నంగా నాకు తెలిసిన వాళ్ళకి అట్లీస్ట్ నేను తెలిసిన వాళ్ళకి అట్లీస్ట్ క్లియర్ మెసేజ్ పాస్ చేయడం వలన వాళ్ళు ఇంకొంతమందికి చెప్తారు సో సోషల్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది అనేది నా మెయిన్ ఉద్దేశం మళ్ళీ థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుందంటున్నారు కాల్స్ రావడం మొదలుపెట్టాయి కోవిడ్ కాల్స్ రావడం మొదలుపెట్టాయి సో లాస్ట్ టైం ఇలా అవేర్నెస్ ఇద్దామన్నా కానీ ఇచ్చేంత టైం లేక చెప్పేంత ఓపిక లేక చేయలేకపోయాం బట్ ఈసారి టైం తీసుకొని ముందే మళ్ళీ థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుందో లేదో క్లియర్గా తెలియదు కానీ కాల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కాబట్టి సో నా వంతు ప్రయత్నంగా ఒక అవగాహన కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి అని డిసైడ్ అయ్యాము సో ముందుగా కోవిడ్ ట్రీట్మెంట్ గురించి చెప్తాను కోవిడ్ ట్రీట్మెంట్ కోవిడ్ అనేది వైరస్ వైరస్ వల్ల వచ్చే డిసీజ్ ఓకే అది ఎన్ని స్ట్రెయిన్స్ కానివ్వండి ఎన్ని వేరియంట్స్ కానివ్వండి దట్స్ ఏ వైరస్ అది మెయిన్గా మన బాడీలో ఏ పార్ట్నైనా ఎఫెక్ట్ చేయొచ్చు కానీ అందరినీ అన్నిసార్లు అన్ని పార్ట్లు లేదా ఊపిరితిత్తులని డ్యామేజ్ చేయదు కోవిడ్ డిసీజ్ వచ్చింది అంటే ఎంత వైరస్ వచ్చింది ఒకేసారి మనకి ఎన్ని రోజుల నుంచి మనకు వస్తుంది ఏ వైరస్ ఏ వేరియంట్ వస్తుంది మనకి అనే దాన్ని బట్టి మన వ్యాధి తీవ్రత ఉంటుంది అయితే కొంతమందిలో డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో వయసు ఉన్న వాళ్ళల్లో పొట్ట ఉన్న వాళ్ళల్లో కొన్ని ఇమ్యూనిటీ తక్కువ ఉన్న కమ్యూనిటీస్ కొన్ని ఉంటాయి అటువంటి వాళ్ళల్లో వైరస్ తీవ్రత వైరస్ చేసే డ్యామేజ్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట దాన్ని మనం ముందుగా పసిగట్టి ముందుగా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మాత్రమే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది అయితే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న ప్రాబ్లం ఏంటి అంటే అవగాహన సరిగ్గా లేక మీడియా అయితే ఏంటి సో యూట్యూబుల్లో ఫేస్బుక్ల్లో బతికే కొంతమంది అయితే ఏంటి అందరూ దాని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వక్రీకరించి దాన్ని ఏదేదో చెప్తున్నారు సో ఈరోజు క్లియర్గా నేను నాలుగు లైన్లో చెప్పాలి అంటే కోవిడ్ ట్రీట్మెంట్ కోవిడ్ వైరస్ కాబట్టి యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అయితే కొంతమంది కోవిడ్కి ట్రీట్మెంటే లేదంటున్నారు కదా మరి ఎందుకు హాస్పిటల్స్ ఇంత ఛార్జ్ చేస్తున్నాయి అని అంటారు దాన్ని నేను డౌన్ లైన్ నేను దానికి సమాధానం క్లియర్గా చెప్తాను అయితే కోవిడ్ ట్రీట్మెంట్ ఈజ్ ఏ టైం బేస్డ్ ట్రీట్మెంట్ అంటే నిర్దిష్టమైన టైంలో దానికి సరిపడే ట్రీట్మెంట్ ఇస్తేనే మనకు అవుట్కమ్ బాగుంటుంది సో కోవిడ్ మనల్ని ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత ఇన్ఫెక్ట్ అంటే కోవిడ్ వైరస్ మన ఒంట్లోకి వచ్చిన తర్వాత అది రెప్లికేట్ అయ్యి దాని వైరస్లు చాలా పెరిగి మనల్ని ఇబ్బంది పెట్టే సూచనలు పరిస్థితులు రావచ్చు లేదు అంటే అది ఇబ్బంది పెట్టకుండానే మన ఇమ్యూనిటీ దాన్ని ట్యాకిల్ చేసి మనకి ఏ ఇబ్బంది కాకపోవచ్చు సో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరూ ఎఫెక్ట్ అవ్వరు సో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళల్లో కొంతమంది ఎఫెక్ట్ అవుతారు ఎఫెక్ట్ అవుతారు అంటే దాని బాధకి గురి అవ్వడం అది మనల్ని బాధ పెడుతుంది మనం దానికి గురి అవ్వడం అనమాట ఎఫెక్ట్ అవడం అంటే సో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళలో జనరల్గా మూడు రోజులు నాలుగు రోజులు జ్వరం వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు కానీ మూడు రోజుల తర్వాత రోజు జ్వరం వస్తుంది అంటే ఫస్ట్ రోజు జ్వరం వచ్చింది తగ్గిపోయింది మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ జ్వరం వచ్చింది తర్వాత వస్తూనే ఉంది అన్న వాళ్ళనే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలా మూడో రోజు కూడా జ్వరం ఉంది ఐదో రోజు వరకు జ్వరం ఉంది అంటే వెంటనే మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి సో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు కోవిడ్ ఒక్కొక్కసారి ఆ టెస్ట్ దొరకవచ్చు దొరకపోవచ్చు కోవిడ్ టెస్ట్ నెగిటివ్ వచ్చినంత మాత్రం కోవిడ్ లేదు అని నిర్ధారించలేము కానీ కోవిడ్ టెస్ట్ పాజిటివ్ వస్తే మాత్రం ఖచ్చితంగా పాజిటివ్ అట్లాగే రక్త పరీక్షలు చేయించుకోవాలి ఈ రక్తంలో కొన్ని మార్పులు జరుగుతాయి అనమాట కోవిడ్ వైరస్ మనల్ని ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత మన రక్తంలో కొన్ని మార్పులు జరుగుతాయి అంటే న్యూట్రోఫిల్స్ అని కొన్ని తెల్ల రక్త కణాలు ఉంటాయి ఆ తెల్ల రక్త కణాలని పెరిగాయి అంటే మనం ఓకే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని తెలుస్తుంది అనమాట అట్లాగే సిఆర్పి అని ఉంటుంది సిఆర్పి తట్టి దాటింది అంటే వైరస్ తీవ్రత పెరుగుతున్నట్టు సో అలాంటి కండిషన్స్లో మనం క్లియర్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వడం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడం మానిటరింగ్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ సో ఫిఫ్త్ డే థర్డ్ డే మనకి సూచనలు వచ్చాయి థర్డ్ డే కానీ ఫిఫ్త్ డే కానీ బ్లడ్ టెస్ట్ చేస్తాం సిఆర్పి ఎక్కువ ఉంది బ్లడ్లో మార్పులు వచ్చాయి అంటే మనం ఒకవేళ వాళ్ళకి షుగరు బీపీలు ఓల్డ్ ఏజ్ ఉన్నాయంటే సిటీ స్కాన్ తీపిస్తాం నా అనుభవంలో చెప్తున్నా బయటికి ఏ ఇబ్బంది కనిపించకుండా కూడా సిటీ స్కాన్లో థర్టీన్ బై ట్వంటీ ఫైవ్ కరాయిడ్ ఫైవ్ ఫోర్టీన్ బై ట్వంటీ ఫైవ్ అనే వాళ్ళు మేము చాలా చూసాం సో వాళ్ళు దాని తగ్గిపోద్ది అని అన్నిసార్లు అద్భుతాలు జరుగుతాయి అందరికీ అని ఆశించకూడదు అందుకని ఫిఫ్త్ డే మన మనకున్న పరిస్థితులను బట్టి సిటీ స్కాన్ తీపిచ్చుకోవడం చాలా అవసరం ఒకవేళ సిటీ స్కాన్లో కొరాడ్ ఫైవ్ ఉండి సెవెన్ బై ట్వంటీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉంది అంటే కంపల్సరీ మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి అయితే సెకండ్ వేవ్లో అది తెలిసో తెలియకో అది చాలామంది రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసేశారు దాంట్లో ఒక మెయిన్ థింగ్ ఏంటంటే స్కేర్ సిటీ బెడ్స్ స్కేర్ సిటీ ఆక్సిజన్ స్కేర్ సిటీ రిసోర్సెస్ కే స్కేర్ సిటీ హ్యూమన్ రిసోర్సెస్ లేవు మెడిసిన్స్ లేవు దీనివల్ల ఏం చేశారంటే ఆటోమేటిక్గా సపోజ్ మనకి ఒక ఒక క్రైసిస్ వచ్చింది మనం బిర్యానీ తినే టైంలో అన్నమే తింటాం అది కూడా దొరకలేదు అనుకోండి రొట్టె తింటాం అది కూడా తినలేదు అనుకోండి ఏది దొరికితే అది పండు తిని కాము ఉంటాం ఎగ్జాక్ట్గా అదే పరిస్థితుల లాగా ఇక్కడ బెటర్ ట్రీట్మెంట్ ఉన్న టైం దొర దొరకనప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఓకే బాగా ఇబ్బంది పడే వాళ్ళని ప్రయారిటైజ్ చేసి వాళ్ళకే ట్రీట్మెంట్ ఇద్దాము అనే కారణంతో మనం ఏం చేస్తామంటే ఆక్సిజన్ సాచురేషన్ పడిపోతే రండి హాస్పిటల్కి అని చెప్తున్నాం ఒకసారి ఆక్సిజన్ శాచురేషన్ పడిపోయింది అంటేనే మినిమం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద లంగ్ పాడయ్యి ఫంక్షన్ సరిగ్గా చేయకపోతేనే ఆక్సిజన్ శాచురేషన్ పడిపోతుంది అది మనం అర్థం చేసుకోవాలి ఆక్సిజన్ శాచురేషన్ పడిపోయిన తర్వాత ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోవడం కాన్సన్ట్రేటర్ పెట్టుకోవడం స్టిరాయిడ్ ఇచ్చుకోవడం అని కొంతమంది డాక్టర్లు ఇంట్లో ఆక్సిజన్ పడిపోయిందా వన్ గ్రామ్ స్టిరాయిడ్ ఇవ్వండి అని ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్స్ చాలా పాస్ చేశారు అందులో కొంతమంది డాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళ ఉద్దేశం మంచిదే అవ్వచ్చు కానీ వాళ్ళు ఇచ్చిన మెసేజ్ వల్ల చాలా దారుణాలు జరిగాయి లాస్ట్ టైం సో ఈసారి నేను క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే మూడో రోజు ఐదో రోజు మీకు సిమ్టమ్స్ ఉన్నాయంటే డాక్టర్ని కలవండి అప్పుడే ట్రీట్మెంట్ తీసుకుంటే తక్కువ ఖర్చుతో తక్కువ రోజుల్లో పేషెంట్ సేఫ్టీగా బయటికి రావచ్చు అది దాటింది అంటే మన చేతుల్లో అన్నిసార్లు డాక్టర్లు దేవుళ్ళు కాదు అన్నిసార్లు డాక్టర్ల చేతుల్లో అంతా ఉండదు మీరు ఎంత ఖర్చు పెట్టినా పేషెంట్ తిరిగి రాకపోవచ్చు మీరు ఖర్చు పెట్టారు పేషెంట్ తిరిగి రాలేదని చెప్పి డాక్టర్ని తిట్టడం డాక్టర్ల వ్యవస్థను తిట్టడంలో అర్థం లేదు అర్థమైన పనులు ముందు మనం చేసుకొని తర్వాత మనం డాక్టర్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ అంటే నెంబర్ వన్ అంటే మళ్ళీ అగైన్ వైరస్కి ఇన్ఫెక్షన్కి యాంటీవైరల్ డ్రగ్స్ వాడాలి అది ఇప్పుడు ఉన్నది రెమ్డెసివిర్ రెమ్డెసివర్ పనిచేస్తని కొన్నిసార్లు అంటారు పని చేయలేదని కొన్నిసార్లు అంటారు నా అనుభవంలో మా డాక్టర్లు మెయిన్ కోవిడ్ ట్రీట్మెంట్ చేసిన ఫిజిషియన్స్ అనుభవంలో రెమ్డెసివిర్ పనిచేస్తుంది అయితే వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చిన మొదటి రోజు నుంచి ఏడు రోజుల అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది స్టిల్ దాంట్లో ఎక్సెప్షన్స్ ఉంటాయి కొంతమందికి పని చేయదు అది వైరల్ లోడ్ అవ్వచ్చు వాళ్ళు ఇమ్యూనిటీ అవ్వచ్చు ఏదైనా కారణాలు కావచ్చు కానీ మ్యాక్సిమం పీపుల్కి అయితే ఏడు రోజుల లోపు వస్తే వాళ్ళకి పని చేస్తుంది ఏడు రోజుల తర్వాత నుంచి పది రోజుల్లోపు లోపు వస్తే పని చేయొచ్చు పని చేయకపోవచ్చు పది రోజుల తర్వాత మాత్రం పని చేయదు అప్పుడు పాక్లాడి మీరు రెమ్డెసివిర్ తీసుకొని బ్లాక్లో కొన్నాం అది కొన్నాం ఇది కొన్నాం వద్దు అనవసరం రెమ్డెసివర్ పని చేయదు మీరు టూ డీజీ తీసుకోండి రెమ్డెసివిర్ తీసుకోండి యాంటీబాడీ కక్టైల్ తీసుకోండి ఏదైనా ఏడు రోజుల లోపు ఇస్తేనే దానికి సరైన ఫలితాలు దొరక దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నెంబర్ టూ మనం బాగలేనప్పుడు ఒక రోజు జ్వరం వస్తేనే సరిగ్గా అన్నం తినం అలాంటిది నాలుగైదు రోజులు జ్వరం వస్తే ఖచ్చితంగా మనం తినే అన్నం తక్కువ ఉంటుంది తీసుకునే వైటమిన్స్ మినరల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వైటమిన్స్ మినరల్స్ సపోర్ట్ ఉండాలి కొంతమంది అంటారు వైటమిన్స్ మినరల్స్ సపోర్ట్ అవసరం లేదండి డెఫినెట్గా వాళ్ళు తీసుకునే కొంత అన్నంతో పాటు వైటమిన్స్ మెడల్ సపోర్ట్ ఉండాలి అండ్ వైటమిన్ డి సపోర్ట్ ఉండాలి ఎందుకంటే ఈ కోవిడ్ కాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి జనాలు ఎండలో తిరగడం తగ్గింది బయట తిరగడం తగ్గింది బికాస్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ డెఫినెట్గా వైటమిన్ డీ డి డిఫిషియన్స్ అనేది ఎస్పెషల్లీ ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో కావచ్చు స్కూల్ పిల్లల్లో కావచ్చు కొన్ని కమ్యూనిటీస్ ఉన్న లేడీస్ కావచ్చు ముస్లిం లేడీస్ కావచ్చు వైశాస్ కావచ్చు చాలామంది వాళ్ళలో వైటమిన్ డీ చాలా తక్కువ ఉంటుంది అలాగే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా వాళ్ళల్లో కోలుకునే శక్తి చాలా తగ్గిపోతుంది అనమాట సో అలాంటి వాళ్ళకి డెఫినెట్గా వైటమిన్ సప్లిమెంట్స్ కావాలి నెంబర్ త్రీ కోవిడ్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ ఎందుకని కొంతమంది అంటారు అవసరం లేదని కొంతమంది అంటారు కొంతమంది యాంటీబయాటిక్స్ పెట్టాలి ఖచ్చితంగా హైర్ యాంటీవిటీస్ పెట్టాలి అంటారు అగైన్ యాక్టివ్గా ప్రాక్టీస్ చేసిన ఫిజీషియన్స్ మీ అందరం ఒక ఒపీనియన్ ఏంటి అంటే ఖచ్చితంగా యాంటీబయాటిక్ పెట్టాలి ఎందుకు అంటే వైరల్ ఇన్ఫెక్షన్లో బ్యాక్టీరియా ఉంది ఉంది కాబట్టి యాంటీబయాటిక్ పెట్టడం కాదు అది వస్తే అది ప్రబలించి మళ్ళీ అది మనమే దాడి చేయకుండా ముందే ట్యాకిల్ చేయగలిగితేనే మనం ఐదు రోజుల ఆరు రోజుల్లో పేషెంట్ని మనం ఇంటికి పంపించగలం సో యాంటీబయాటిక్ సపోర్ట్ అవసరం నాలుగు అనదర్ మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ ఊపిరితిత్తులను డ్యామేజ్ చేసే క్రమంలో ఊపిరి నాళాలని రక్తనాళాలని రక్తనాళాలు అంటే ఊపిరితిత్తులనే కాకుండా బాడీ అంతా ఎక్కడ రక్తనాళాలనైనా కానీ వైరస్ దాన్ని డ్యామేజ్ చేసి అక్కడ రక్తం గడ్డగట్టేలాగా చేయవచ్చు ఆ రక్తపు గడ్డలు అప్పుడప్పుడు అక్కడే ఉండి అరిగి కరిగిపోతే ప్రాబ్లం లేదు కానీ ఎప్పుడైతే అవి తిరగడం మొదలు పెడతాయో హార్ట్లో పెడితే హార్ట్అటాక్ వస్తుంది బ్రెయిన్లో పెడితే స్ట్రోక్ వస్తుంది ఇంటెస్టైన్స్ పేగుల్లో పెడితే ఇంటెస్టైన్కి స్ట్రోక్ వచ్చినట్టుగా ఇంటెస్టైన్స్ పాడైపోతాయి తిరిగి మళ్ళీ ఊపిరితిత్తులని బట్టి పల్మరీ ఎంబాలిజం అంటాము ఊపిరితిత్తులు కనపడితే కానీ ఫంక్షనింగ్ చేయవు సో ఇలాంటి లైఫ్ థ్రెట్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి దానికి మనం ఖచ్చితంగా హెపరిన్ అనే ఇంజక్షన్స్ తీసుకోవాలి ఆ ఇంజెక్షన్స్ తీసుకోవడం ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది అగైన్ మనం టెస్ట్ చేసుకొని చూసుకుంటూ డిడీఎంస్ అని టెస్ట్ చేసుకొని చూసుకుంటూ మనం ప్లాన్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఏడు రోజుల్లోపు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం అలా తీసుకున్నందువలన మీకు తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ అయిపోద్ది ప్రాణాలు సేఫ్గా ఉంటాయి మీరు రకరకాల మాటలు విని రకరకాల థింగ్స్ విని రకరకాల స్ట్రాటజీస్ మీరు అప్లై చేసుకొని పది రోజుల తర్వాత ట్రీట్మెంట్ వచ్చి డాక్టర్కి ఇంత ఖర్చు పెట్టాడు కానీ దొరకలేదు ఆ డాక్టర్ ఇంత ఈ డాక్టర్ ఇలాగా ఆ హాస్పిటల్ ఇది ఈ హాస్పిటల్ ఇది తర్వాత గవర్నమెంట్ ఏం చేయలేదని చెప్పొద్దు ఫస్ట్ థింగ్ మీ చేతిలో ఉన్నది మాస్క్ పెట్టుకోండి బయట వెళ్ళినప్పుడు ఎవరైనా తగ్గుతున్న తుమ్ముతున్నా దూరంగా నేర్చుకోండి ముందు సేఫ్టీ ప్రికాషన్స్ మీరు తీసుకోండి సోషల్ డిస్టెన్స్ అప్లై చేసుకోండి మీరు తీసుకోండి సేఫ్టీ ప్రికాషన్స్ అది వచ్చింది అంటే మళ్ళీ మీదే బాధ్యత మీరు టైంకి హాస్పిటల్ రావాలి అది మీ బాధ్యత సరైన హాస్పిటల్ రావాలి అది మీ బాధ్యత మీరు ఎక్కడో లోకల్ హాస్పిటల్కి వెళ్ళి లోకల్ ప్రాక్టీషన్కి వెళ్ళి లేకపోతే అవగాహన లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత ఇంట్లో ఉండి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఎక్కించుకొని టాబ్లెట్స్ ఎక్కించుకొని బాడీ అంతా చెడగొట్టుకున్న తర్వాత మా మన హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ చెడగొట్టారు అనే మాట మాట్లాడవద్దు మీ బాధ్యత ఏంటి అంటే ఐదో రోజు అట్లీస్ట్ రావాలి మాక్సిమం అంటే మాక్సిమం సెవెన్ డేస్లో సెవెన్ డేస్ లోపు డాక్టర్ కనపడాలి కనపడినప్పుడు సమ్టైమ్స్ ఓపీ అని అయిపోవచ్చు సమ్టైమ్స్ ఐపీ అయినా నాలుగైదు రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు ఒకవేళ అదవా మనకి టైం బాగాలేదు లేకపోతే మన ఒంట్లో కోలుకునే శక్తి లేదు అంటే పది రోజులు పదిహేను రోజులు పేషెంట్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది పది రోజుల తర్వాత వస్తే స్కోప్ తగ్గిపోద్ది ఇది నా క్లియర్ మెసేజ్ దేంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేవు మీరు దేన్ని బేస్ చేసుకుని మీరు ఎన్ని లిటరేచర్స్ అయినా ఈ వీడియోని బేస్ చేసుకుని ఒక డాక్టర్ని అడిగినా మీకు తెలిసిన డాక్టర్ని అడిగినా ఇదే చెప్తారు ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ మనం మెయిన్గా మీకు ఉద్దేశం చెప్పాల్సింది ఏంటంటే కోవిడ్ థర్డ్ వేవ్ కోవిడ్ థర్డ్ వేవ్లో చిన్నపిల్లని ఎఫెక్ట్ చేస్తుంది అంటున్నారు ఆల్రెడీ మహారాష్ట్రలో ఎనిమిది వేల కేసులు అంటున్నారు ప్రకాశం జిల్లాలో రోజుకు రెండు వేల కేసులు వస్తున్నాయి అంటున్నారు ఏదో చెప్తున్నారు అవి ఎంతవరకు నిజమో మాకు తెలియదు మా డాక్టర్లుగా మా పని మేము చేసుకుంటూ ఉంటాం కాబట్టి న్యూస్లు చూసుకుంటూ ఉండం కాబట్టి మేము ఒకటి క్లియర్ మెసేజ్ చేద్దాం అనుకుంటున్నామండి కోవిడ్ థర్డ్ వేవ్ వస్తే ముందు మీరు మీ బాధ్యతగా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవడం మీ బాధ్యత గవర్నమెంట్ ఎప్పుడో ఏదో చేస్తుంది గవర్నమెంట్ కర్ఫ్యూ పెట్టినప్పుడు తగ్గుతుంది గవర్నమెంట్ మందులు ఇచ్చినప్పుడు అవుతుంది ఇలాంటివి వాటి గురించి డిస్కషన్స్ వద్దు అండ్ గవర్నమెంట్ చేసే కార్యక్రమాలు ఎవరికి అంటే బిలో పోవర్టీ లేని ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు డెఫినెట్గా అఫోర్డబుల్ కాదు కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది డెఫినెట్గా గవర్నమెంట్ చాలా మంచి పని చేస్తుంది ఇన్ హాస్పిటల్స్ మేము గవర్నమెంట్ తరఫున చాలా ఇబ్బంది పెడుతున్నాం అదైతే షూర్ ట్రూ ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్యాకేజీల్లో మేము పేషెంట్స్ని అర్థవంతంగా ఎతికల్గా పేషెంట్కి ఏం చేయాలో అది చేయలేం బట్ దానివల్ల మనం ఎంతో కొంత ట్రీట్మెంటు పేదలకు ఇవ్వగలుగుతున్నాం సో దానివల్ల మాకు కొంచెం కష్టమైన హాస్పిటల్కి కొంచెం నష్టమైన ఎథికల్గా చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా కానీ నష్టమైన పేషెంట్లకి చాలా బెనిఫిట్ ఎంతోమంది వేల వేల ప్రాణాలు సేవ్ అయ్యాయి బికాస్ ఆఫ్ ఆరోగ్యశ్రీ కావచ్చు కానీ అన్నిసార్లు ఆ ప్యాకేజెస్లో మేము న్యాయం చేయలేము ఎవరైతే అఫోర్డబిలిటీ ఉంటుందో ఈ ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా సరే దానికోసం వెయిట్ చేద్దాం అది అఫర్డబిలిటీ లేని వాళ్ళు ఓకే ఫైన్ ఉన్న వాళ్ళు ముందు ఏ రోజులోపు ట్రీట్మెంట్ తీసుకోండి అది చాలా మంచిది అట్లీస్ట్ ఒక డాక్టర్ని కలవండి మీ బాధ చెప్పండి వాళ్ళు ఖచ్చితంగా మంచి సజెషన్ ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్